సూర్య ఆర్య సూర్య అనే ఎలిమినేషన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ అయ్యాడా లేకపోతే బిగ్ బాస్ ఏమన్నా మానిపులేట్ చేశాడా? కూడా బిగ్ బాస్ మానిపులేట్ అయింది. ఎందుకంటే సూర్య అనే వ్యక్తి ఫస్ట్ ఆరోహితో ఫ్రెండ్గా ఉన్నారు. యాక్చువల్గా అది ఫ్రెండ్ అనే దానికన్నా రిలేషన్షిప్ రిలేషన్షిప్ అనేది ఒకటి అయితే బయట వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉండబట్టి అది కొంచెం ప్లస్ అయింది, కంటిన్యూ అయింది అదొకటి. తర్వాత ఆరోహి వెళ్ళిపోయిన తర్వాత ఆర్య సూర్య ఇనాయత కలిసిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాట తీరు బాగలేదు ఆడియన్స్కి. కానీ తర్వాత ఇప్పుడు ఇనాయతో ఇప్పుడు మన ఆరోహి బయటికి పోయిన తర్వాత ఇనాయతో ట్రాక్ మొదలు పెట్టాడు. ఇనాయతో ట్రాక్ నడిపిస్తూనే ఓ పక్క కీర్తికి కూడా క్లోజ్ అయ్యాడు. ఏది మన నామినేషన్స్లో కీర్తి పోరెడ్ మీద కిస్ చేయటం ఫెమినిస్ట్ అని చెప్తే దాని అర్థం అదేనాయిగా? అన్నీ వస్తాయి, అదేనే కాదు ప్రతిదీ వస్తుంది అదే. ఓకే, కానీ సూర్య కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎలిమినేషన్ ఉండే వరకు తను బయటకు వచ్చి ఏం చెప్పాడు? అసలు మామూలుగా బయట జరిగేది ఒకట, లోపల జరిగేది ఒకటి, మీకు చూపించేది ఒకటి అని చెప్పి తను అంటే తనని ఎలా ప్రొజెక్ట్ చేశారో కూడా తను ఊహించుకోలేకుండా ఉన్నది. ఇక్కడ షాక్ అయ్యాడు బిగ్ బాస్ కదా. ఇక్కడ ఏంటంటే తనకి తెలుసు ఆల్రెడీ అతనికి కూడా ఫాలోవర్స్ ఉన్నారు, ప్రతి వీక్లో నామినేషన్లు ఉన్నా కూడా అతనికి ఎక్కువ ఓటింగ్లు వస్తున్నాయి. కానీ సూర్య అనే పేరు చెప్పేదాకా కూడా అతనికి షాక్ అనమాట. నేను ఏంటి హౌస్ నుంచి బయటకు రావడము ఎలిమినేషన్ అవ్వడం అనేది అనుకున్నాడు. ఇక్కడ అదే ఇంకొకటి మీరు ఇక్కడ మర్చిపోయారు, అతను ఏంటంటే గేమ్ అనేది కొంచెం డ్రాప్ అయింది. ఓకే, అతను డ్రాప్ అనేది అంటే ఆరోహి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఇనాయతో కలిసి ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ ఒక గేమ్ అనేది గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది. ఓకే, ఇనాయతో జాగ్రత్తగా ఉంటే ఎవరైనా మంచిగా నాకు తెలిసి హౌస్లోనే ఉంటారు. తనతో కానీ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే మాత్రం 100% డ్రాప్ అనేది జరుగుద్ది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వస్తే మంచిగా ఉంటూ ఏమన్నా ఖచ్చితంగా ఈనాయ మీకు చూసుకుంటే ఇంకొకటి, మన సూర్య వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇదే వీక్లో శ్రీహాన్తో గేమ్ ఆడింది. అది వచ్చేసరికి బొమ్మల టాస్క్లో అది పెట్టే విషయంలో శ్రీహాన్తో కౌగిలించుకుంటా ఉంది. అక్కడ ఇద్దరు సీరియస్ అవ్వాలి, కానీ ఇక్కడ శ్రీహాన్ సీరియస్ అవ్వలేదు, ఇనాయ కూడా గట్టిగా పోటీ అయితే ఇవ్వలేదు. వాళ్ళు ఇంకా అది అనకూడదు అనమాట. అలా ఇప్పుడు నేను అనేది ఇదే, ఇక్కడ ఒకవేళ ఇనాయ కానీ ఈ ఉన్న రోజులు అట్నే ఉందనుకోండి, నాకు తెలిసి శ్రీహాను రన్నర్ అనుకున్నాము, రన్నర్ కాస్త ఇంకా డౌన్ అవ్వచ్చు. ఓకే, మనకి ఇనాయ వచ్చేసరికి గ్రాఫ్ పెరగవచ్చు, తను రన్నర్కి వెళ్ళిపోవచ్చు కదా. ఓకే, అది నేను అనేది. సో మొత్తానికి చాలా స్ట్రాటజిక్గా ఆడుతుంది అనుకోవచ్చు ఇనాయ 100%. ఎక్కడ ఏ టైంలో ఎలా ఎవరిని మోల్డ్ చేయాలో మొత్తం చేస్తుంది. ఓకే, తన గేమ్ కోసం అది. కానీ ఓకే, ఇప్పుడు రేవంత్ బాగా ఆడుతున్నాడు, టాస్క్ల పరంగా చాలా అగ్రెసివ్గా ఆడతాడు, చాలా చూపిస్తాడు తన పవర్ ఎంతో చూపిస్తున్నాడు. కానీ తను కొన్నిసార్లు ఎమోషనల్ అయ్యి వర్డ్స్ స్లిప్ అవుతున్నాడు. ఇప్పుడు శ్రీహాన్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్షిప్లో ఉన్నారు, శ్రీహాన్ని కూడా విమర్శించడం, తర్వాత తను కూడా కామెంట్ చేయడం, శ్రీ సత్యం చేయడం, తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తను ఎవరిని వదిలిపెట్టాడు, అందరిని అంటాడు. కానీ అది తన మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? అది ఏమన్నా కొంచెం తనకి గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంటుందా? ఎక్కడ గ్రాఫ్ అనేది పడిపోదు, ఎందుకంటే తను ఏమీ అంత హర్టింగ్ అయితే మాట్లాడట్లేదు. వాళ్ళందరూ కలిసి కామెడీగా ఉన్నప్పుడే జోకులు వేస్తున్నాడు, కానీ నువ్వు ఇలా నువ్వు అలా అని అతను పర్సనల్గా ఎవరితో ఏదైతే అనట్లేదు కదా. మనం గమనిస్తే అందరు ఉన్నప్పుడు నవ్వుతానే అతను జోకులు వేస్తున్నాడు, కానీ నేనేదో సీరియస్గా ఉండి నా దగ్గరికి వచ్చి నువ్వు కోతి నువ్వు ముక్కంటే ఆడ హర్టింగ్ అవుతారు. కానీ ఇక్కడ ఈ విషయాలు బయటకు ఎందుకు వస్తున్నాయంటే ఒకరికొకరికి ఆ రోజు ఎప్పుడైతే గేములలో లేకపోతే నామినేషన్ల వల్లనో మాట చెడిపోద్దో ఆ టైంలో నన్ను ఇలా అన్నాడు, నేను హర్ట్ అయినాను, నా ఫ్రెండ్ కదా నన్ను అలే నన్ను అంటే బాగుండదు కదా అనే మాటలు ఇలాంటప్పుడే వస్తాయి నామినేషన్స్ ఏదన్నా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు. కీర్తి ఇప్పటి వరకు ఈ సీజన్ లో చీపెస్ట్ అంటే సిల్లియెస్ట్ నామినేషన్స్ అంటే చేసిందంటే రేవంత్ అని చెప్పి అన్నది. అంటే నీ ఎదుటోళ్ళు నామినేట్ చేస్తే నన్ను నామినేట్ చేస్తాడు అనే కాన్సెప్ట్ లో చాలా సిల్లీగా ఎలిమినేషన్స్ రేవంత్ మాత్రమే చేస్తాడండి. దాని మీద మీ కామెంట్ ఏంటి? రేవంత్ ఎప్పుడు అలా చేయడు, తన దగ్గర ఒక పాయింట్ ఉంటుంది. ఫస్ట్ రేవంత్ చేసేది వీళ్ళు సిల్లీ కారణాలతో రేవంత్ చేస్తున్నారు, ఎందుకంటే ప్రతిసారి అతని మీద వీళ్ళు హౌస్ మేట్స్ అందరు ఒక్క పాయింట్ రెండు పాయింట్ల మీద చేస్తారేంది, అగ్రెసివ్గా ఆడుతున్నాడు, ఎట్లా పడితే అట్లా మీద పడుతున్నాడు, మాటలు జారుతున్నాడు అని. మాటలు వీళ్ళు జారట్లేదా? రేవంత్ ఒక్కడే కనిపించాడు మీకు హౌస్ మేట్స్లలో?
ఎందుకంటే అతను టఫ్ ఫైట్ ఇస్తాడు, అతనే విన్నర్ అని వాళ్ళకి తెలిసిపోయింది. ఓకే, వాళ్ళ మనసులో పడిపోయింది రేవంత్ అనే ఒక వ్యక్తి విన్నర్ బిగ్ బాస్ సీజన్ 6. సో అతన్ని ఇంకా ఏం చేయలేక ఎట్లాంటి మాటలతో మ్యానిపులేట్ చేయాలని. ఇంకొకటి ఏంటంటే అతన్ని ఎమోషనల్ గా టచ్ చేయాలని చూస్తారు. అతను ఎంత ఎమోషన్ అవుతాడో అంత స్ట్రాంగ్ గా గేమ్ ఆడతాడనే సంగతి ఉన్న హౌస్ మేట్స్ లో లేదు. టాస్క్ అప్పుడు అర్థమైపోతుంది. అంటే ఏంటంటే ఫిజికల్ గా గానీ మెంటల్ గా గానీ ఇప్పుడు టాస్క్ వైజ్ గానీ మనం రేవంత్ లో డి అంటే డి అని లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లా ఇక బ్యాక్ డోర్ పాలిటిక్స్ లాగా ఇలాంటివన్నీ మొఖం మీదనే అంటను చూడు మనము దుద్ది పారేయడం అనేది ఇదొకటి. ఇలా కాన్సెప్ట్ ఇదొకటి సరిపోయింది. రేవంత్ అని ఎంతసేపటికి మాటలతోనే మీరు గమనించారో గమనించలేదో ఫైమా కూడా అన్నది రేవంత్ అని తనని మనం మాటలతో రెచ్చగొట్టినమంటే అతను గేమ్ అనేది పక్కన పెట్టేస్తాడు, డైవర్ట్ అయిపోతాడు, డైవర్ట్ అయ్యదని. కానీ అతను డైవర్ట్ అవ్వడు కదా, వీళ్ళు మాటలు మాట్లాడే కొద్దీ తనలో గేమ్లో ఆ గేమ్ మీద ఉన్న కసి పెరుగుతుంది. ఇది అర్థం చేసుకోవట్లేదు. కానీ ఫైమా కెప్టెన్ కాకముందు బాగా ఆడింది, టాస్క్లు కావచ్చు ఇండివిజువల్గా ఉమెన్ అయినా కానీ చాలా బాగా ఆడింది. ఎందుకో కెప్టెన్సీ వచ్చిన దగ్గర నుంచి డౌన్ఫాల్ అవుతూ వస్తుంది, ఇప్పటి వరకు పికప్ లేదు. ఎందుకనుకో కెప్టెన్సీ అవ్వక ముందు నుంచే ఉంది. ఫస్ట్ తను వచ్చినప్పుడు సరే మనకి ఫాలోయింగ్ ఉంది, జబర్దస్త్, మనం ఇక్కడ ఉండొచ్చు ఎన్నో కన్ని వీక్స్ అనుకుంది. కానీ తను వచ్చేసరికి 13th week దాకా ఉంటుందని అయితే తనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్లో కాన్ఫిడెంట్ ఉంది తనలో, నేను గేమ్ ఆడతాను, ప్రతి ఒక్కరితో మంచిగా జోకులు వేస్తాను, అందరితో రేప పెంచుకుంటాను అని అన్నది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎప్పుడైతే 10th week స్టార్ట్ అయిందో 9th week నుంచి తన గేమ్లో గ్రాఫ్ అనేది రోజు రోజుకి పడిపోతూ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎటకారం అనేది ఎక్కువైంది. మనకి నాగార్జున గారు చెప్పారు ఎటకారం తగ్గించుకొని, కానీ ఇంతవరకు అయితే తను తగ్గించుకోలేదు అది. కానీ ఇప్పుడు అదే వెటకారం గురించి మాట్లాడితే శ్రీహాను వెటకారం కూడా బయటికి కొంచెం రాంగ్ ప్రొజెక్ట్ అవుతుంది. శ్రీహాను వెటకారము మనకు వచ్చేసరికి ఒక కీర్తిమేన ప్రాజెక్ట్ అవుతుంది. కీర్తిమేన ఇంకెవరి మీద తను చేయలేదు కదా వెటకారం అనేది, వాళ్ళిద్దరికి సరిపోద్ది. కీర్తి మాట్లాడే మాటలకి శ్రీహానికి వాళ్ళిద్దరికి సెట్ అయిపోద్ది. కానీ ఇక్కడ మీరు హైమాద్ వచ్చేసరికి ప్రతి ఒక్కరితో మీరు చూసుకుంటే మనకి ఈ సీజన్లో మొత్తం 13 మంది వెళ్ళిపోతే వాళ్ళల్లో ఫైమాకి దగ్గరగా ఉన్న వాళ్ళు అన్నారు. ఫైమాను కొంచెం వెటకారం తగ్గించు కానీ అదొకటి. మనకి ఎట్లా చూసుకుంటే మనకి చంటి అన్న కానీ బాలాదిత్య అన్న కానీ అటపోతే మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా చెప్పారు అట్లా అనమాట. వీళ్ళందరూ కొంచెం వెటకారం తగ్గించుకొని మేబీ జబర్దస్త్ ఎఫెక్ట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుంది హౌస్ లో కూడా. ఫైమా జబర్దస్తులో అన్నీ ఉంటాయి, ఎటకారం ఉంటుంది, బోల్డ్ కంటెంట్ ఉంటుంది, అదొక స్క్రిప్ట్ కదా. సో ఇక్కడ వచ్చేసరికి మనకన్నా పెద్దవాళ్ళు ప్రదర్శించడానికి ఎటకారం ఒకటే ఇక్కడ స్కోప్ ఉంది కాబట్టి ఫైమా ఎటకారం ప్రదర్శిస్తుంది. మరి ఆ ఎటకారం అనేది ఆడియన్స్కి నచ్చకపోతే మనం చూసుకుంటే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది. ఓకే, ఏది ఆడియన్స్ ప్రకారం. కానీ తన దగ్గర ఎవిక్షన్ ప్రీపాస్ వల్లనే తనైతే హౌస్లో కంటిన్యూ అయింది. కానీ ఈ వీక్ మాత్రము తనకి ఇంకా ఛాన్స్ లేదు. ఓకే,